వరుసగా కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కురిసినటువంటి వర్షాల కారణంగా మదనపల్లి నియోజకవర్గ పరిధిలో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని వర్షాల కారణంగా నీట మునిగి నష్టపోయినటువంటి పంటలకు మరి నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి ఇలా మదనపల్లి నాలుగుంటలో ఉన్నటువంటి బెంగళూరు రోడ్డు గాని చిత్తూరు రోడ్డు గాని అటు కదిర్ రోడ్డు గాని చెమకూరు రోడ్డు గాని ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా గుంతలమయం అయిపోయినాయి. మరి ఆ గుంతల్లో టీవీలెస్ పోతూ ఉన్నాయి. ద్విచక్ర వాహనాల్లో యాక్సిడెంట్లు అయ్యి పడిపోయే చతురతలు అయినటువంటి పరిస్థితి కూడా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉంది. కాబట్టి తక్షణమే ఈరోజు మదనపల్లి రిబర్టీ డివిజన్లో అకాల భారీ వర్షాల వల్ల ఆర్మేషన్లు కష్టపడి పండించినటువంటి పంటలు చేతికొచ్చేటప్పుడు మరి వర్షాల కారణంగా పూర్తిగా పంటలు నష్టపోవడం జరిగింది. ఇటు టమాటా గాని వరి గాని లేకపోతే మిర్చి గాని కూరగాయలు గాని వేర్చెనగ పంట టోటల్ నాశనమైనటువంటి పరిస్థితి. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం పంటలు ఎక్కడెక్కడ నాశనమైపోయినాయి ఏ చెరువు ప్రమాద స్థాయిలో చేరింది అనేటువంటిది ఇప్పటిదాకా పరిశీలన చేయనటువంటి దుర్మార్గపు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితి. అందుకోసమే ఈరోజు మదనపల్లి పట్టణంలో చూస్తే రోడ్లలో బాలింతలు కానివస్తే